వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ గంటేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల మూడవ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లివెల సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత వీఆర్ఏలకు కనీస వేతనం ఇస్తామని 300 డిఏను 500 చేస్తామని ఆయన అన్నారని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అనంతరం ర్యాలీ చేసి ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చారు. వీఆర్ఏల సంఘం ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారికి నమస్కారాలు. రాష్ట్ర పిలుపు కొరకు 12, 13, 14 మండలం కార్యాలయం కాడ ధర్నా నిర్ణయం జరిగింది. మరి గతం ప్రతిపక్ష నాయకులు ఉండగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే మీకు కనీస వేతనం చెప్తామని డిఎం 300, 500 చేస్తామని నామినీ వీఆర్ఏలకి జీవో చేస్తామని విజయవాడ అలంకార సెంటర్లో జరిగిన షిఫ్ట్ జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కూడా ఈ హామీలు నెరవేరలేదు. పనికి తగ్గ జీతం అని చెప్పినందుకు హైకోర్టు మాకు శాలరీ సగం జీతంతో మేము బతుకుతున్నాం. మరి ధరలు నిశ్చాంత ధరలు చూస్తే ధరల రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. మాకు జీతం వచ్చేది 10,200 మాకు ఇస్తున్నారు కాబట్టి కనీసం వేతనం 21,000 ఇవ్వాలని ఈ వీడియో ద్వారా తెలియపరుచుకుంటున్నాం. చెప్పొద్దండి మా డిమాండ్స్ డిమాండ్స్ అలంకార సెంటర్లో చెప్పిన సీఎం గారు చెప్పిన మాటలు నామినీ వీఆర్ఏ నిర్ణయించనని మీ కనీసం మీద 21 చేయాలి ఇస్తామని మాకు చెప్తూ జరిగింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు కొరకు అలంకార సెంటర్లో 2వ తారీఖుని భారీ ఎత్తున వీఆర్ఏలందరూ కూడా ధర్నాలు చేసి ధర్నాకే మేము పాల్గొంటున్నాం. మా పక్కనే ప్రజా సంఘాలు అనేక సంఘాలు మాకు అండదండలుగా ఉన్నాయి. మరి ఇప్పటి వరకైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం.